న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులు వేడెక్కుతున్నాయి. కొంతకాలంగా మావోయిస్టులు లేరంటూ పోలీసులు ప్రకటిస్తూ వచ్చారు. ఇక మావోయిస్టుల యాక్టివ్నెస్ ఏజెన్సీతో ఎక్కువ అయ్యాయని మావోయిస్టులు బద్రు, మహేష్, మహేందర్, కరుణాకర్లు నలుగురు మావోయిస్టుల యాక్షన్ టీంలో కూడినటువంటి వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ తాజాగా ఈ ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో వారి ఉనికికి గుర్తించి వారి వివరాలు తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టుల వివరాలు తెలిపిన వారికి వారి స్థాయిని బట్టి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇక మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, నలుగురు మావోయిస్టులతో కూడినటువంటి పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, అదేవిధంగా గోప్యంగా ఉంచుతామన్నటువంటి సమాచారంతో పాటుగా బహుమతులు కూడా ఇస్తున్నట్లుగా ప్రకటించారు పోలీసులు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ సిరాజ్. గుడ్ మార్నింగ్. అంటే మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో మావోయిస్టులు స్వచ్ఛక రావడానికి అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం ఈ రెండు మండలాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంత మండలాలని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులు తెలంగాణ వైపు రావడానికి అయితే చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా కదలికలు, అంటే యాక్షన్ టీముల కదలికలు కూడా ఆ రెండు మండలాల్లో కూడా ఎక్కువ ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ మావోయిస్టుల కదలికలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి చెప్పడంతో కూడా అక్కడ కొంతమంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, వాంటెడ్ గా ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు పోస్టర్లు కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో పోలీసులే వాటిని గోడలకు అంటిస్తున్న పరిస్థితి కాబడుతుంది. కడపత్రాలు కూడా పంచుతున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఒకటే వాళ్ళు చెప్తున్నారు, ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడితే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళ సమాచారాన్ని కూడా ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇచ్చిన వాళ్ళని గోప్యంగా ఉంచుతామని చెప్పేసి అంటున్నారు. అయితే వాంటెడ్ మావోయిస్టులకు సంబంధించి రివార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని పట్టించిన వాళ్ళకి ఎవరైతే మావోయిస్టులు వచ్చారో ఆచుకు చెప్తారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. వాళ్ళని గోప్యంగా కూడా ఉంచుతామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి పక్క మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులు ఏదైతే ఉందో మళ్ళీ పూర్వవైభవం పుంజుకోవడం కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ ప్రయత్నాలు మెల్లమెల్లగా ఈ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భద్రాద్రి జిల్లా కానీ ములుగు, వెంకటాపురం ఈ ప్రాంతం నుంచి, అంటే భూపాలపల్లి జిల్లా ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు చొచ్చుకు రావడానికి అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొంతమంది దళాలను కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు చాలా కూడా కమిటీలు వేసినటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి పూర్వంగా మావోయిస్టులు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ కమిటీలు వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. 2 రోజులకు 3 రోజులకు కూడా ఒక లేఖలు ఏదైతే మావోయిస్టుల పేరిట కూడా లేఖలు విడుదల అవుతున్నాయి. డివిజనల్ కమిటీ, అదే రాష్ట్ర కమిటీ, మండల కమిటీల పేరు మీద కూడా మావోయిస్టులకు సంబంధించిన ప్రెస్ నోట్ లేఖలు కూడా విడుదల అవుతున్న పరిస్థితి కాబట్టి అంటే ఈ లేఖలు ఇవన్నీ చూసుకున్నట్టయితే మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో కమిటీలు వేసుకున్నారు. పూర్తిగా వాళ్ళు మావోయిస్టులు తెలంగాణ వైపు రావడానికి అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి మీరు చెప్తున్నట్లుగానే పోలీసులు కూడా ఉక్కుపాదం మోపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే వారోత్సవాలు నిర్వహించడం, మావోయిస్టులకు అనుకూలంగా వ్యతిరేకంగా కూడా పోస్టర్లు వెలగడం, ఇప్పుడు పోలీసులు స్వయంగా ఇలాంటి వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం, ఈ మొత్తం కూడా పోలీసులు కూడా తనిఖీలు దూకుడు పెంచారనుకోవచ్చు. ఎస్, మనం చూడొచ్చు ఆ పిఎల్జే వారోత్సవాలు మావోయిస్టులు ఈ మధ్య కాలంలో అంటే ఈ నెలనే నిర్వహించినట్టు పరిస్థితి కాబట్టి 2 నుంచి 8 తారీఖు కూడా ఆ వారోత్సవాలు నిర్వహించారు. కానీ ఈ వారోత్సవాల్లో ఎక్కడ కూడా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడలేదు. ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా విధ్వంసాలకు పాల్పడలేదు. పూర్తి స్థాయిలో ఒక మావోయిస్టులు అయితే వారోత్సవాలకు సంబంధించింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఛత్తీస్గఢ్ దండకార అనే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులతో పాటు గిరిజనులు వేరే సంఖ్యలో కూడా అక్కడ చేరుకొని ఆ పిఎల్జే వారోత్సవాల సభ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కాబడుతుంది. అంటే మావోయిస్టులు ఆ ఛత్తీస్గఢ్ అంటే సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు కాదు, అక్కడ కూర్చు ఉన్నారు కాదు. ఎట్టి పరిస్థితులు తెలంగాణ వైపు రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే వాళ్ళ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జిల్లాలపై ఆ పట్టు సాధించడానికి కోసం మావోయిస్టులు కీలకంగా కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి తెలంగాణలో మనం చూసుకోవచ్చు రాష్ట్ర కమిటీ సంబంధించి రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ చనిపోయిన తర్వాత కార్యదర్శిగా ఎవరు కూడా లేరు. అయితే కొంతమంది పోటీ పడుతున్నారు, ఈ ఏదైతే ఉందో ఈ కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న పరిస్థితి కాబట్టి ఏ పద్ధతిలోనే యాక్షన్ టీములు కూడా ముమ్మరంగా అయిన పరిస్థితి కాబట్టి తెలంగాణలో కొన్ని కీలక జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో పూర్తిగా పూర్వవయం పుంజుకోవడం కోసం మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసుకోవచ్చు సింగరేణిలో కూడా, అంటే ఈ మధ్యకాలంలో సింగరేణిలో కూడా సీకాసా పేరుతో అయితే లేఖలు విడుదల చేసిన పరిస్థితి కాబట్టి అంటే సింగరేణిలో ఇప్పుడు కూడా మావోయిస్టులు తగ్గలేదు. దాదాపుగా మనం చూసుకుంటే 30-40 సంవత్సరాల కిందట మావోయిస్టులు సీకాసా అనేది సింగరేణిలో ఉండేది. అయితే మళ్ళీ ఇప్పుడు సీకాసా పేరుతో కూడా లేఖలు విడుదల అవుతున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా కమిటీలు వేసుకున్నట్టు అయితే పూర్తిగా మనకు అర్థమవుతున్నట్టు పరిస్థితి కాబట్టి కానీ ఈ కమిటీలో ఉన్న నాయకులు ఎవరు పూర్తిగా వాళ్ళ ముఖ
ముఖాలు గుర్తుపట్టే విధంగా లేదు. మన పోలీసులు విడుదల చేసినటువంటి పోస్టర్లు చూసుకున్నట్టయితే నలుగురు నుంచి ఐదుగురు ఉన్నటువంటి పోస్టర్లు వేస్తున్నారు. మావోయిస్టులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులలో ఎవరు ఉన్నారనేది పూర్తిగా ఇంకా సేమ్ టైం నవీన్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఈ నలుగురు కూడా స్థానికులేనా లేదా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారు, దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారా పోలీసులు? మనం చూడొచ్చు అంటే ఛత్తీస్గఢ్ లో సెల్టర్ ఉంటున్న పరిస్థితి కాబట్టి తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు దీంట్లో. అదే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్న పరిస్థితి కాబట్టి ఈ వ్యక్తులే కీలక పదవులు ఉన్నారు. యాక్షన్ టీమ్ సభ్యులుగా వీళ్ళు ఉన్న పరిస్థితి కాబట్టి వీళ్ళపై దాదాపు మనం చూసుకున్నట్టయితే 20-30 కేసులు కూడా నమోదైనట్టుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి పలు విద్వాంసులు హత్యలు కూడా పాల్గొన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాబట్టి అంటే కీలక నేతలని చెప్పుకోవచ్చు. ఈ నలుగురు సంబంధించి కూడా ఈ కీలక నేతలని పట్టిస్తే మాత్రం ఖచ్చితంగా బహుమతి ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్ట్ క్యాడర్ ను నడిపించేది వీళ్ళే అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది.